అనగానే అందరూ పవన్ కళ్యాణ్ అనుకున్నారు. కానీ చాలా అనూహ్యంగా మీరు కూడా చెప్పారు, నేను పోటీ చేయను, పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారు. కొన్ని గంటల వ్యవధిలోనే పరిణామాలు అన్నీ మారిపోయింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళారు, మీరు భీమవరం తెర మీదకి వచ్చారు. ఎందుకు ఇంత రాజకీయ సమీకరణాలు అనూహ్యం మారి అనుకుంటున్నారు? 2019లో నేను ఓటమి పాలైన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలి అని ఆలోచన చేశాను. నేను తెలుగుదేశం పార్టీలో కూడా యాక్టివ్గా ఉండట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా మనసు బాధ కలిగి, ఇంత పెద్ద ఆయన, 75 సంవత్సరాల వయసు ఆయన, 44 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన, ఎక్కడ అవినీతి ఆరోపణ లేదు అనే పరిస్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని 160 రోజులు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయటం బాధ కలిగి, మరలా చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్గా నిరాహార దీక్షలో ఆటలో పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి నేను సైలెంట్గానే ఉంటున్నాను. అనుకోని విధంగా జననేత పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి రావటం జరిగింది. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అన్ని పార్టీలు కలిసి పనిచేస్తేనే వైఎస్ఆర్ పార్టీని ఓడించగలుగుతాం, మీరు పార్టీకి సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేసినట్లయితే మీలాంటి మంచివారు రాజకీయంలో ఉంటే అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి వెళ్ళిపోయారు. నేను అప్పుడు భావించాను, పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తున్నారు, మన సహకారం కావాలని మన ఇంటికి వచ్చారని చెప్పి ఆలోచన చేసి నేను సైలెంట్గా ఉన్నాను. దాని తర్వాత ఆయన వచ్చిన 15 రోజులకి నన్ను హైదరాబాద్ రమ్మని కౌర్ చేశారు. నేను హైదరాబాద్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే వారు మీలాంటి మంచివారు రాజకీయంలో ఉండాలి, రౌడీలు గోండాలు దొంగలు కాదు రాజకీయంలో ఉండవలసింది, నిజాయితీ పనులు రాజకీయంలో ఉండాలి, అలా ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది, మీరందరూ కూడా మంచికి సపోర్ట్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నేను కొన్ని కారణాల వల్ల భీమవరం నుంచి పోటీ చేయలేకపోతే మీరు చేస్తారా అని చెప్పి నన్ను అడిగారు. నేను చేస్తానని చెప్పాను. నేను వారికి ఒకటి చెప్పాను, మీరే పోటీ చేయండి, నేను పూర్తి మద్దతునిస్తాను, పూర్తిగా సహకరిస్తాను, అన్ని రకాలుగా కూడా సహకరిస్తాను, మీరే పోటీ చేయండి అని వారికి చెప్పేసి నేను రావడం జరిగింది. వచ్చిన 10 రోజుల తర్వాత పార్టీలో జాయిన్ అవ్వమని పిలుపు వచ్చింది. ఉదయం 11 గంటలకి పార్టీలో రమ్మని పిలుపు వస్తే నేను ఒక ఫోన్ కాల్ చేస్తే భీమవరం నుంచి జనసేన తెలుగుదేశం కార్యకర్తలు 250 కార్లు వేసుకుని అమరావతి వెళ్ళి ఆయన దగ్గర జాయిన్ అవ్వటం జరిగింది. ఆ జాయిన్ అయిన రోజున కూడా నేను పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, వారికి మనం మద్దతు ఇద్దామని చెప్పి వచ్చేసాను. నేను పోటీ చేద్దామని కానీ నాకు ఆయన మానేస్తారని కానీ నేను ఊహించలేదు. ఊహించిన రీతిలో మరుసటి రోజు పొద్దున ఫోన్ చేసి మళ్ళీ పార్టీ ఆఫీస్కి రమ్మని కబురు వచ్చింది. నేను పార్టీ ఆఫీస్కి వెళితే వారు నేను భీమవరం నుంచి పోటీ చేయట్లేదు, నువ్వు పోటీ చేయి, నువ్వు విజయంతో తిరిగిరా, భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం, ఎందుకంటే కేంద్రంలోనూ రాష్ట్రంలో నా మాట చెల్లుద్ది, నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను భీమవరాన్ని, ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిద్దామని ఆయన చెప్పడం జరిగింది. నేను ఆ రోజున పార్టీలో చేరటం జరిగింది. అంటే మీరు ఇందాక మాట చెప్పారు, 2019 ఎన్నికలు ఓటమి తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఇక 2009లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2009లో కానీ 2014లో కానీ భీమవరం ప్రజలు మిమ్మల్ని ఆదరించారు, మీకు విజయాన్ని అందించారు. 2019 తర్వాత ఓటమితో ఎందుకు రాజకీయాలకు దూరం అయిపోయారు? 2019 నేను రాజకీయాలకు దూరం అవటానికి ఇంకా ఈ రాజకీయాలు రకరకాల పార్టీలు రావటం, ఈ సిస్టమ్ మనకి ఎందుకులే, మనం విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఆలోచన చేశాను.
కానీ అనుకోని రీతిలో నాకు అవకాశం వచ్చింది, అందువల్ల మళ్ళీ పోటీ చేయవలసి వచ్చింది. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు పిలిచి నేను పోటీ చేయట్లేదు భీమవరం నుంచి, మీరు పోటీ చేయండి అన్నప్పుడు మీకు ఏమనిపించింది? నేను ఒక 10 నిమిషాలు ఆలోచించుకున్నాను, మా అబ్బాయితో కూడా ఆలోచన చేశాను. రాజకీయాల్లో అవకాశాలు రావు, వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి, మనం పోటీ చేద్దాం ఆయన కోరారు కాబట్టి అని నిర్ణయం